हाय फ्रेंड्स फास्कट ब्लौज कटिंग से चूपी आ जैकेट तो मुझे सन्गा उ 80 सेंटीमीटर्स लाग उवाली मन कंच भागा इपड़ा मन के उड़े विधा वेस मन की स्ट्रेट केतल इपड़ा मन की ब्लौज पड़वने मन की नड़ भाग पैके मन बैक पार्ट के बेल्ट भागा उपयोगी ఇప్పుడు కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు కింద కచ్చు భాగానికి ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం పై నుంచి అయినా తీసుకోవచ్చు లేదా లోపల నుంచి ఫోల్డింగ్స్ తీసుకొని లోపల నుంచి అయినా కచ్చు భాగంతో తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఇప్పుడు కూడా మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి కచ్చు భాగానికి అంటే కచ్చు అనేది ఎక్స్ట్రా భాగం అన్నమాట మనకి లూజ్ అనేది అక్కడికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి డాట్ కి దీనికి కలిపి ఒక 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్ గా మనకి పొడవు ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పై నుంచి బాట్ అనేది ఒక ఎంత అవుతుందో అంత వరకు ఒక మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్ గా ఎంత అవుతుందో అంత వరకు మార్క్ చేసుకున్నట్లయితే కచ్చు భాగం చేసినప్పుడు మనకి పొడవు అనేది తగ్గిపోతుంది కాబట్టి కచ్చు భాగానికి ఎప్పుడు కూడా పైకే మార్క్ చేసుకోండి ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి మన డీప్ దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగా స్టిఫ్ గా పట్టుకున్నట్లయితే మనకు మెడ భాగం అనేది సాగకుండా కరెక్ట్ గా వస్తుంది లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్క నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి ఈ విధంగా స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ కచ్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంక భాగానికి తీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అనేది ఇప్పుడు డీప్ దగ్గర నుంచి కింద నుంచి ఈ విధంగా చూసుకోవాలి నడుము పొడవు అనేది ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ కచ్చు భాగం పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకోండి లేదా మనం టేప్ నైనా ఉపయోగించుకోవచ్చు మనం ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ కచ్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి మన బాడీ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా కొత్తగా నేర్చుకునేవారు మార్కింగ్స్ అనేది ఇదే విధంగా చేసుకోండి మనకి కరెక్ట్ గా అర్థం అవుతుంది మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ ఈ విధంగా స్ట్రైట్ గా షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి చెంక భాగానికి ఇప్పుడు చెంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మొత్తానికి తీసుకోవాలి లూజ్ అనేది ఇప్పుడు మనకి స్టిచింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో బాడీ లూజ్ ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి కిందకి ఇప్పుడు చెంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లేదా టేప్ నైనా ఉపయోగించుకోండి పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్ కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెంక భాగం అనేది చెక్ చేసుకోవాలి మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ తోనే మనం చెంక భాగానికి లూజ్ చూసుకోవాలి ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్ గా సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత 2 ఇంచెస్ కచ్చు భాగానికి ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మనం కట్ చేసుకోవాలి ముందే కట్ చేసినట్లయితే మనకి లూజ్ సరిపోలేదు అనుకున్నట్లయితే కచ్చు భాగం అనేది తగ్గిపోతుంది చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ ఇష్టపడే వాళ్ళు ఈ కార్నర్లో కొంచెం రౌండ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనకి డీప్ ఎక్కువ కావాలి లావు ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి అయినా లోతు అనేది తీసుకోవచ్చు ఈ విధంగా లేదా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం పైన నుంచే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ అనేది ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి
మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. అది లాస్ట్లో కటింగ్ చేస్తాను బెల్ట్ భాగం అనేది. ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేయడం కోసం ఈ కటింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అయితేనే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కూడా డాట్స్ అనేది ఈ మార్కింగ్ పై నుంచి డాట్స్ పొడవు చెక్ చేసుకోవాలి. మనకి పొడవు అనేది మార్కింగ్ పై నుంచే కాబట్టి పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఈ డాట్ పొడవు దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మరీ వెడల్పు వేసినట్లయితే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఈ విధంగా రెండు వైపులు కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా తీసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోండి. అంటే మన ఫ్రంట్ బెల్ట్ బాగు షేప్ పట్టి ఉంటుంది కాబట్టి కింద భాగాన్ని నడుం భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కొంచెం లూజ్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అవ్వదు మనకి కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగం అనేది పైకి వస్తుంది కాబట్టి కిందకు చూసుకొని వేసుకోండి. మన బ్యాక్ పార్ట్ పైన చంక భాగానికి వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సల్ పట్టీని ఉపయోగించుకోవాలి. మెడభాగానికి ఎప్పుడు కూడా తాళ్ళ భాగం అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి మెడభాగం కూడా పెద్దదైపోతుంది, తాళ్ళ పట్టితో తీసుకోకూడదు కాబట్టి ఉక్సల్ పట్టితోనే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద మిడిల్ పాయింట్కి డాట్ పొడవుకి సాగకుండా చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఎంత అవుతుందో ఖర్చు భాగం అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి కింద నడుం భాగాన్ని. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ మెడభాగం అనేది పైకి ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకు బ్యాక్ పార్ట్ ఓపెన్ అనేది కిందకు డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని పైకి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. మెడభాగం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగంలో లోతు కోసం ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోకుండా మనకి ఉపయోగపడుతుంది మార్కింగ్ అనేది. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. మన కటింగ్లోనే ఇవన్నీ మార్కింగ్ చేసినట్లయితే మనకి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం మెడభాగంతో ఫ్రంట్ పార్ట్కి ఉక్సల్ భాగంతో చూసుకోవాలి. ఇప్పుడు మెడభాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి మెడభాగం. ఈ విధంగా ముందు నీట్గా మనం మార్కింగ్ వర్క్ కూడా ఈ విధంగా సర్దుకోవాలి క్లాత్ అనేది ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పైకి 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మెడభాగానికి. ఈ విధంగా
ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఈ విధంగా లోత్ తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం ఖర్చు భాగానికి పైకి మార్చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాయింట్ అనేది మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వదిలితే సరిపోతుంది కరెక్ట్గా. మనకు ఒకసారి చెక్ చేసుకోండి, మరీ మెడభాగం పెద్ద అవ్వకుండా మనకు స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి చూసుకోండి. ఈ విధంగా మనం డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి లోతు భాగానికి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం అనేది. కొంచెం లావుగా ఉండే వాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి బ్రౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. మన ఫోర్త్ డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద లైన్ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి, లేదా ఫోర్త్ డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పైనుంచి లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా మార్కింగ్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇంకా ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా పైనుంచి కట్ చేసుకోవాలి, మరీ లోతునే తీసుకోకండి. మెడ భాగం దగ్గర మెడ అనేది బాగా కిందకు వచ్చేస్తుంది ఫ్రంట్ ఓపెన్ అనేది. సో చెక్ చేసుకొని మనం మెడ భాగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ముందుగా మార్క్ చేసుకోండి. ఇక్కడ మన బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది మళ్ళీ తీసుకోకూడదు, మన ఫ్రంట్ పార్ట్లో మాత్రం లో ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం మనకి లోతు అనేది చెంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం, క్రొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కటింగ్లోనే అన్ని మార్క్ చేసినట్లయితే మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోండి. ముందుగా ఇప్పుడు ఒక మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్లో. మనకు ఉక్సుల పట్టితో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి డాట్స్కి. ఎప్పుడు కూడా షేప్ పట్టితో మనకి ఎక్స్ట్రా తాళ్ళు పట్టి అనేది ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఉక్సుల పట్టితోనే మనం ఉపయోగించుకోవాలి. డాట్స్ పొడవైపోయినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది కాబట్టి ఉక్సుల పట్టితోనే మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు అనేది ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది మనకి. వెడల్పు అనేది కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు, టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. చూసుకొని వేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు కింద డాట్స్ అనేవి మనకి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా లోత్ తీసుకోవచ్చు, మనకి కరెక్ట్ మిడిల్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లోత్ తీసిన దగ్గర నుంచి మనకి మిడిల్ పాయింట్కి డాట్ వస్తుంది. ఈ విధంగా మనకి డాట్కి డాట్కి మధ్యలో మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. లావు ఉండాలి, వెడల్పు అనేది డాట్ తగ్గించుకొని వేసుకోండి. లూజ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా.
ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ పొడవు వేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో ఈ విధంగా అయినా మార్క్ చేసుకొని మీరు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మన థర్డ్ డాట్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు చంగ భాగం లోతు దగ్గర నుంచి. ఇప్పుడు ఫోర్త్ డాట్కి ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ అనేది వదులుకోవాలి. ఒక 2.5 ఇక్కడ 1.5 అయితే ఇక్కడ మనం 2.5 ఇంచ్కి దూరంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ చూసుకొని మార్క్ చేసుకోండి ఈ విధంగా. సన్నగా ఉండేవారు ఈ విధంగా ఫోర్త్ డాట్ అనేది వేసుకోండి, మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనకి సేమ్ ఇదే విధంగా మార్కింగ్స్ రావడానికి నేను మిడిల్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని మరీ ఎక్కువ కట్ చేసినట్లయితే మనకి టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. చూసుకొని కట్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది మనం ఈ విధంగా మార్కింగ్లోనే అనేది చేసినట్లయితే. ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండో వైపు కూడా మీకు సింపుల్గా వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేనైతే రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు లాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి వేసుకొని. ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వస్తుంది కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి మార్కింగ్ చేసుకోవచ్చు దానిపైన. మనకి టేప్తో కూడా పని ఉండదు, మనం సింపుల్గా ఏ విధంగా మనం బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్తో. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనం ఖర్చు భాగానికి వదులుకోవాలి. కింద ఓపెన్ సైడ్ కూడా మనకి మనం తాళి పట్టిని ఉపయోగించుకోకూడదు, ఒకసారి పట్టిన ఉపయోగించుకోవాలి దేనికైనా మన మెజర్మెంట్ అనేది ఉపయోగించినట్లయితే. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇవి 3-3 చొప్పున ఒక్కొక్క సైడ్ 3-3 చొప్పున తీసుకోవచ్చు 6, లేదా క్లాత్ తక్కువనట్లయితే రెండు వైపులు ఒక్కొక్కటే తీసుకోండి ముందు క్లాత్ని బట్టి. లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు మనం. వెనక భాగానికి వేరే కలర్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి మాత్రం పైకే ఒక మార్క్ చేసుకోండి. కింద అలాగా ఖర్చు భాగానికి వదిలేం కాబట్టి పైన ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో లూజ్ తీసుకోండి, లేదా మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి పైన తీసాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగానైనా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు నడుము భాగానికి పొడవ ఎంత అవుతుందో మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి. ఖర్చు భాగానికి ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ నడుం భాగానికి కూడా రెండు ఈక్వల్గా అయితే ఉండవు పొడవు అనేది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి, నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం లోతు అనేది తీసుకోవాలి విధంగా. మన బ్లౌజ్ చిన్నది అయినట్లయితే మన చిన్న బ్లౌజ్ మెజర్మెంట్తో సరిపోతుంది షేప్ పట్టి అనేది. నార్మల్గా అయితే పొడవ పెంచిన వాళ్ళు అలాంటిది అయితే మాత్రం మెజర్మెంట్స్ అనేది 3.5 ఇంచెస్ ఆ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి ఇంకా దళసరిగా కావాలి అనుకునే వాళ్ళు ఫ్యాంట్ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ వేసుకోవడానికి. 3-3 వేసుకున్నట్లయితే మనకి నడుం భాగం బెల్ట్ దగ్గర మన షేప్ దగ్గర మనకి స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్కి తాళ్ళు పట్టికి ఒకటి ఉక్సలు పట్టికి ఒకటి రెండు తీసుకోవాలి. ఓపెన్ ముక్కలు అనేవి స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఇవి రెండు వైపుల రెండు కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను నేను. మన బ్యాక్ పార్ట్ మెడభాగం దగ్గర తీసిన దగ్గర ఓపెన్కి సరిపోతాయి మనకి. చిన్న క్లాత్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను.
అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోండి. బెల్ట్ భాగానికి మన నార్మల్ బ్లౌజెస్కైనా బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. పైపింగ్ వేసిన క్లాత్ని మన నడుము భాగానికి కూడా ఉపయోగించుకోవచ్చు, క్లాత్ ఉన్నట్లయితే, వేరే కలర్ అయినట్లయితే. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ మొక్కలను ఎప్పుడు కూడా. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి ఎప్పుడు కూడా వెడల్పు అనేది. మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి, క్రాస్గా కట్ చేసుకొని. మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు, మెడ అనేది నీట్గా ఉండదు. మనం క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసినట్లయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి మెడ భాగానికి. మనకి సాదా బ్లౌజెస్ అయినా సరే మనం మెడ భాగానికి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం నెక్ డిజైన్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా. ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. స్టిచ్చింగ్ కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నానండి, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఒకటి ఉన్నాయి మనకి, ఇప్పుడు లాస్ట్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి మనం, 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అనేవి ఏమీ లేకుండా కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ముందుగా. ఇప్పుడు 1 ఇంచ్ వరకు మనం లోపల ఫోల్డింగ్ కోసం అంటే మనం హెమ్మింగ్ వర్క్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పైన వేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో వేసుకోవాలి షోల్డర్ దగ్గరికి. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ చెక్ చేసుకోవాలి, హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగానికి మనకి క్లాత్ సరిపోలేదు, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం చేయాలనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ముందుగా. పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి చంక భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. చాలామందికి క్లాత్ సరిపోవడం లేదండి, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. ఒకసారి మీకు వీడియో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి సైడ్ యాడ్ చేసేటప్పుడు కూడా మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి పొడవు ఎంత అవుతుందో 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. ఈ విధంగా సైడ్ యాడ్ చేసుకోవాలి మనం. ఒక 2.5 వరకు మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ క్లాత్ మనకి క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఇప్పుడు 2.5 వరకు నేను మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి ముందు. అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. మనకిది స్టిచ్చింగ్ పాయింట్. ఇది మనకు ఒకసారి కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి చిన్నగా వచ్చినట్లయితే మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందే కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లూజ్ అనేది కట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మనకి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అనేది కింద వరకు కూడా కట్ చేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకి క్రాస్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత లైన్గా కట్ చేస్తే సరిపోతుంది.
मन की हैंड सरपोना मन विधा जॉइंट सरपोमी और च्लाइए मन की विधा सैटू इप्ड एक्स्ट्रा अने कटी लोपल हेमिंग वर्क चेया की मार्चेको पॉइंट दी कटान मन की फोर फोलिंग्स उबी इक फोर फोलिंग्स की कटेकोवाली हैंड को वी टू पीसेस ऐडी मन रेवला चाल मंद कदमी सैडे जॉइंट चेयरनी रेवला रे जॉइंटी इवे टू हैंड्स काबट्टी नेनु मिडिल कट चेस्तुन्नानु इवे लास्ट लो ऐड चेसुकोच्चु इप्पुडु टू राइट सैड्स कूडा मनं एदुरुबदुरुगा वेसुकोवाली मनकि प्लेन तेलियदु काबट्टी ओक दानिपै वेसुकोवाली हैंड्स अनेवि इप्पुडु मनं मिडिल पॉइंट लो कट चेयलेदु काबट्टी नेनु मिडिल पॉइंट लो कोंचेम कट चेस्तुन्नानु मन की स्टिचिंग से मन की पॉइंट करेक्ट कटिंग अने की करेक्ट रावाल शोल मिडल की अब मन की ब्लौज पर्फेक्ट कुदरती शोल मिडल को वैसे इप्ड स्टिचिंग पाइंट मन लूतनेवाली रांग सैड मन मुदे मार्चेकोवाली फ्रंट पार्ट की बैक पार्ट की लूतने स्टिचिंग पाइंट मन लूतवाली मन वन अंड हाफ वर्क स्ट्रेट दगर मन लूतने मार्चेकोवाली मन फ्रंट पार्ट की विधाई चंक भागा लोतना हाँ अदे विधा लोतने मन की ब्लौज पर्फेक्ट कुदरती लेकिन फ्रंट पार्ट मन की चंक भाग में मुड़ल उठाई स्टिचिंग पाइंट कोई कटी इन लोतने ब्लौज फ्रंट पार्ट को रावाली अभी तेयर कोसम मन स्टिचिंग पाइंट कोई कटेकोवाली इप्ड एक्स्ट्रा पीसेस अने जॉइंटी मन मन नार्मल ब्लौज के अना सर पैपिंग अने की पैपिंग क्लास उठाएँ सिलर् गोल्ड यानी इलांटना मैं यूजुट पैपिंग की वीडियो मेक नच्चे लाइक चेक शेयर चेक सब्सक्राइब चेक इंका ब्लौज कटिंग डाउट्स कमेंट सेक्शन कामेंटे थैंक यू फॉर वाचिंग।